హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లైక్ అనే ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఆల్రెడీ మూడు వందలకు పైగా వీడియోస్ అయితే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అది కూడా ఒకసారి చూడండి మీరు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక అవగాహన కోసం ఐడియా వస్తుందన్నమాట సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది అత్యంత ప్రాఫిటబుల్ బిజినెస్ ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ దీనికి ఎక్కువ పోటీ ఉండదు నెక్స్ట్ మార్కెట్ కూడా చాలా ఎక్కువ అనమాట భారతదేశంలో అన్ని స్టేట్లో ఇటు కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం అన్ని చోట్ల కూడా యూజ్ చేస్తారు చూశారు కదా వాటర్ ట్యాంక్స్ అనమాట సో ఈ వాటర్ ట్యాంక్ మెనుఫ్యాక్చరింగ్ బిజినెస్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాము జస్ట్ మెనుఫ్యాక్చరింగ్ చేసి మనం మార్కెటింగ్ చేయడం రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి ఓన్లీ మనం కొని అమ్మడం కొని అమ్మితే తక్కువ ప్రాఫిటే వస్తుంది అంత పెద్ద మొత్తంలో మనం ఎర్న్ చేయలేము అదే మనం మెనుఫ్యాక్చరింగ్ చేసి మనమే మొత్తం సప్లై ఇచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కూడా డీలర్స్ ఉంటారు మనకి మొత్తం రొటేషన్ కూడా బాగుంటుందన్నమాట ఇది చాలా చూడండి ఇదే అనమాట మీకు అవగాహన కోసం అది ఏ విధంగా తయారవుతుందని సో ఆ మిషన్ వచ్చి వాటర్ ట్యాంక్ మోల్డింగ్ మిషన్ అనమాట ఏం లేదు దీనికి కూడా వాడేది హెచ్డిపిఈ గ్రానుల్సే ఫ్రెండ్స్ ఈ హెచ్డిపిఇ గ్రానుల్సే దాంట్లో జస్ట్ ఆ మోల్డ్ రెడీగా ఉంటుందన్నమాట ఆ గ్రానుల్స్ దాంట్లో వేయగానే ఆ మోల్డ్ అనేది కిందకి వస్తుంది సో అక్కడ యాప్ బ్లో అయ్యి వెంటనే మనం ఏ మోల్డ్ అయితే అక్కడ పెడతామో ఆ మోల్డ్ వస్తుంది అనమాట అంటే మనం ట్యాంక్ ఏ షేప్లో ఏ మోల్డ్ ఏ విధంగా తయారు చేసి పెట్టున్నామో ఆ షేప్లో వచ్చేస్తుంది ఇదే ఇప్పుడు చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ సింటెక్స్ ట్యాంక్ ఉంది నంది ట్యాంక్ ఉంది ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా సో ఆ విధంగా దీంట్లో రేట్ చూసుకుంటే యాక్చువల్లీ మారుతూ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఇస్తుంది నెక్స్ట్ క్వాలిటీని బట్టి కూడా ఇస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఆక్వాటెక్స్ అనేది ఐదు వేల ఐదు వందలు ఆరు వేలకే దొరుకుతుంది థౌజండ్ లీటర్స్ అదే మీరు సింటెక్స్ ట్యాంక్ చూసుకుంటే మీకు తక్కువలో అయితే ఏడు వేలు ఉంటుంది ఎక్కువలో అయితే తొమ్మిది వేల ఐదు వందలు పదకొండు వేలు అలా ఉంటుంది అంటే దీన్ని లేయర్స్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి ఫిక్స్ అయిపోకండి నేను చెప్పే రేటే లేయర్స్ ఉంటాయి సింగిల్ లేయర్ డబుల్ లేయర్ ట్రిపుల్ లేయర్ ఫోర్ లేయర్స్ అని ఆ లేయర్స్ ఎన్ని లేయర్స్ ట్యాంకో దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు సింటెక్స్లోనే ఏడు వేలకి ఉంటుంది అదే సింటెక్స్లోనే సింటెక్స్ ప్యూర్ యాంటీ బ్యాక్టీరియల్ ట్రిపుల్ లేయర్ వాటర్ ట్యాంక్ అని ఉంటుంది అది చూస్తే మీకు పదకొండు పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు ఉంటుంది థౌసండ్ లీటర్స్ మరి ఒకేసారి ఇన్ని వేలు ఎలా డిఫరెంట్ వస్తుంది అంటే అదే చెప్తున్నాను కదా లేయర్స్ సింగిల్ లేయర్ డబల్ లేయర్ ట్రిపుల్ లేయర్ దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది పల్సగా ఉంటుంది కొన్ని మందంగా ఉంటుంది మీరు చూసుంటారు సో అలా ఉంటుంది ప్లస్ ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ విషయానికి వస్తాం ఎంతవరకు మనకి ఇది తయారు చేయడానికి అవుతుందని ఇప్పుడు వీళ్ళు తొమ్మిది వేల ఐదు వందలు అనుకుందాం ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ అంటే నేను పల్సగా ఉండేది కాకుండా మంచి క్వాలిటీదే తీసుకుందాము తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ట్యాంక్ అంటే మీకు ఈ హెచ్డిపి గ్రానల్స్ అంటే ఈ వాటర్ ట్యాంక్ రెడీ చేయడానికి కావాల్సిన హెచ్డిపిఈ గ్రానల్స్ అనేది మనకి ఒక కేజీ డెబ్బై రూపాయలకు దొరుకుతుంది అంటే దానికన్నా తక్కువలోనే ఉంది ఎక్కువలోనే ఉంది డెబ్బై రూపాయలకు దొరుకుతుంది సో ఈ హెచ్డిపి గ్రానల్స్ ఒక ట్యాంక్ వెయిట్ ఎంత వస్తుందంటే ఫార్టీ కేజెస్ వస్తుంది థౌజండ్ లీటర్ ట్యాంక్ నేను చెప్తున్నాను అప్రాక్సిమేట్లీ ఫార్టీ కేజెస్ అది ఒక రెండు కేజీలు తక్కువ ఉండొచ్చు పెరగవచ్చు ఫార్టీ కేజెస్ సో ఫార్టీ ఇంటూ సెవెంటీ అంటే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక ట్యాంక్ తయారవడానికి కావాల్సిన అమౌంట్ రెండు వేల ఎనిమిది వందలు దీంట్లో ఇంకొక లేయర్ పెరిగితే ఒక వెయ్యి రూపాయలు పెంచుకోండి ఇంకొక లేయర్ అంటే ఇంకొక వెయ్యి రూపాయలు పెంచుకోవచ్చు చెప్తున్నాను జస్ట్ సో ఇప్పుడు ఈ రెండు వేల ఎనిమిది వందలతో ఇంకా మీకు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన దగ్గర కొనేవాళ్ళది చేస్తారు బల్క్గా మనమే మన కంపెనీ వేరే చోట బ్రాంచ్ పెట్టబోతున్నామంటే మనకు పడుతుంది అనమాట ఎలా లెక్కేసుకున్న ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ లేబర్ ఎలక్ట్రిసిటీ ప్లస్ మనం ఆ యూనిట్ తయ అదే మనం ఏదైతే రెంట్కి తీసుకుంటామో ఒక పెద్ద యూనిట్ టైప్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కావాల్సిన ప్లేస్ దానికి రెంట్ ప్లస్ మన దగ్గర పనిచేసే వాళ్ళకి శాలరీలు ఇవన్నీ తీసేసిన ఆఫీస్ మెయింటెనెన్స్ మొత్తం కలిపితే ఒక పీస్ మీద మనం పదిహేను వందలు వేసుకోవచ్చు ఒక పీస్ మీద చెప్తున్నాను ఆ విధంగా వేసుకున్న మీకు ఎంత అవుతుంది మొత్తం సుమారు అది ఒక రెండు వేల ఎనిమిది వందలు ఇది ఒక పదిహేను వందలు నాలుగు వేల మూడు వందలకి ట్యాంక్ రెడీ అయిపోతుంది బట్ అదే ట్యాంక్ మార్కెట్కి వీళ్ళు ఎంత అమ్ముతున్నారు తొమ్మిది వేల ఐదు వందలు పదకొండు వేలు అలా అమ్ముతున్నారు అనమాట ఏ తొమ్మిది వేల ఐదు వందలు అంటే హోల్సేల్ దగ్గర నార్మల్గా రిటైల్గా అమ్ముకునే వాళ్ళు పదకొండు వేలు అలా అమ్ముతారు సో ఐదు వందల మించి తగ్గించరు ఎవరైనా సరే ట్యాంక్ మీద సో ఈ విధంగా ఇంత ప్రాఫిట్ ఉంది అంటే అంతా ఒక పీస్ మీద మీకు మినిమం అనేది మూడు వేల రూపాయలు ఉంటుంది మ్యాక్సిమం అనేది ఐదు వేల రూపాయలు ఉంటుంది ఈ పీస్ తయారు చేస్తే నెక్స్ట్ మీకు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇన్వె దీనికి మార్కెటింగ్ పెద్ద సమస్య కాదు మీరు తయారు చేయడమే ఆలస్యం ఇండియా మొత్తం మార్కెటింగ్ పేపర్కే ఇచ్చేయొచ్చు ఇలా డీలర్స్ కావాలి ఇలా ట్యాంక్ అని సో మీకు అటువంటిది ఏం ఇబ్బంది లేదు కానీ మెనుఫ్యాక్చరింగ్ చెప్తున్నాను చూడండి మెనుఫ్యాక్చరింగ్ చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని లక్షల ప్రాఫిట్ వస్తుంది నెలకి ఏది నెలకి కొన్ని లక్షల ప్రాఫిట్ ఆల్రెడీ వస్తుంది కూడా ఈ ట్యాంక్ కంపెనీలకి సో మీకు అలా వస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తప్పులేదు ఎంత పడుద్దంటే అంటే మినిమం మిషన్ రేట్ అనేది యాభై లక్షల దాకా ఉంది వెంటనే యాభై లక్షలు అంత పెట్టి ఎవరు చేస్తారు అనుకోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఒకరు చేయాలి అంటే కష్టం అంటే డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు తక్కువ ఉన్నోళ్ళు ఉంటారు సో నలుగురు కలిసి పార్ట్నర్షిప్లో యాభై లక్షలు అనేది పెద్ద విషయం కాదు ఒకటి రెండోది మీకు చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఏదైనా ఇప్పుడు రిలయన్స్ కావచ్చు మహీంద్రా కావచ్చు ఏదైనా సరే ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ వాళ్ళ దగ్గర ఉంటుంది లేకపోతే దానికన్నా కాస్త మెజారిటీ షేర్స్ అనేది కంపెనీ సింహభాగం వాళ్ళ చేతిలో ఉంచుకొని మిగతా షేర్స్ అనేది బయట బయట వాళ్ళకి అమ్మేస్తారు ఏ పెద్ద ఇండస్ట్రీ అయినా ఈ విధంగానే నడుస్తుంది మొత్తం వాళ్ళ సొంత డబ్బులే వేసి ఒక ఇండస్ట్రీ నడపడం అనేది సామాన్యంగా నూటికి తొంభై ఐదు శాతం ఎవ్వరు చేయరు ఈ ప్రపంచంలో ఏం చేస్తారంటే యాభై ఒక శాతం వాటా కంపెనీలో ఉంటుంది లేకపోతే ఒక డెబ్భై ఎనభై శాతం వాళ్ళ ఇష్టం అంత వాటా వాళ్ళ చేతిలో ఉంచుకొని మిగతాది బయట వాళ్ళకి ఇస్తారన్నమాట వా సో ఈ విధంగానే నడుస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్ ఎక్కడ జరగడం లేదు మనం మాత్రమే పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ వేస్తే ఫెయిలియర్ అవుతామని అనుకోవద్దు కాకపోతే మీరు మొత్తం డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి మీ ఒప్పందాలు ఇవన్నీ కూడా లీగల్గా వేసుకుంటే ఒక నలుగురు కలిసి చేశారంటే ఇద్దరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉండి ప్రొడక్షన్ చూసుకుంటే ఇంకొక ఇద్దరు ఇండియా వ్యాప్తంగా డీ ఇది డీలర్షిప్ ఇవ్వాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఆ విషయాలని మిగతా ఇద్దరు చేసుకోవచ్చు సో పార్ట్నర్షిప్లో కలిసి కరెక్ట్గా చేస్తే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఈ మిషన్ మొత్తం ఆన్లైన్లో దొరుకుతుంది మీరు ఇండియా మాటలో అయినా సప్లయర్స్ ఉన్నారు మీ దగ్గర ఉన్న డబ్బుకు తగ్గ మిషన్ మీరు కొనుక్కోండి పెద్ద మొత్తం వద్దు కోటల్లో కూడా ఉందన్నమాట సో థ్యాంక్ యూ